हाई फ्रेंड्स ना पेर ईश्वर मन पोदन लेते न्यूज पेपर टीवी चाने सोनू सूद पादयात्री युवक लगे पलाना हीरो कोसम पादयात्री युवक अत सोनू सूद अत कलो देवसम पादयात्री नड़व इलावी मन चूसा का సమాజంలో చాలా తక్కువ మంది వ్యక్తులు ఉంటారు సమాజం కోసం ఏదో ఒకటి చేయాలి మన వంతు కృషిగా ఏదో ఒకటి అవేర్నెస్ ఇవ్వాలి అనే ఒక మంచి ఉద్దేశంతో రక్తం దొరక్క చాలా మంది చనిపోతూ ఉంటారు అలాంటిది రక్తం దొరకకుండా ఎవరు చావకూడదు అందరికీ రక్తం అనేది లభించాలి అందరూ రక్తదానం చేయాలి అనే ఒక మంచి ఉద్దేశంతో ఒక యువకుడు 70 రోజుల పాటు 4 స్టేట్స్ పాండిచేరి తమిళనాడు आंध्र इप्पुडु प्रेजेंट हैदराबाद वच्चाडु तनु सो अतनि पेरु गंडु शिव अतनु मनतो उन्नाडु आ ब्रदर सो अतनि नेपथ्यं एंटि असलु तनु ई अवेयरनेस क्यांपेन चेयडानिकि गल कारणं एंटो क्लियर गा तेलुसुकुंदां नमस्ते ब्रदर वसंत ओके मी पेरु ना पेरु गंडु शिव आदि आंध्र प्रदेश प्रकाशं जिल्ला अद्दंगि मंडलं दग्गर ओक चिन्न ग्रामं तिम्मायपल्लि अनि मा नान्न व्यवसायं चेस्तारु मा अम्म ఇంటి దగ్గరే ఉంటుంది నేను అబ్బాయి ఒక అబ్బాయిని ఓకే సో ఈ 70 రోజుల పాటు ఈ పాదయాత్ర చేయాలి ఇలా అవేర్నెస్ క్యాంపెయిన్ చేయాలి అందరికి రక్తం గురించి రక్త డొనేట్ చేయాలి అనే ఒక మంచి ఉద్దేశం అందరికి తెలియాలి ప్రతి ఒక్కరు రక్తదానం చేయాలి అనే ఒక ఉద్దేశం నీకి ఆ థాట్ ఎప్పుడు వచ్చింది ఇది ఫస్ట్ లాక్ డౌన్ అప్పుడు అసలుకి మనం క్రీస్తు శకం క్రీస్తు పూర్వం అన్నట్టు పుస్తకాల్లోనే చదివాం క్రీస్తు శకం క్రీస్తు పూర్వం అనే ఇప్పుడేంది లాక్ డౌన్ బిఫోర్ లాక్ డౌన్ ఆఫ్టర్ లాక్ డౌన్ లాక్ డౌన్ ముందు లాక్ డౌన్ అప్పుడే మాకు లాక్ డౌన్లో ఒక బాగా పర్సనల్ మా ఫ్యామిలీలో అవ్వచ్చు మా ఏదన్నా కానీ మా నేను రియాలిటీకి చూసి బాగా ఇబ్బంది పడ్డా ఫ్యామిలీలో ఏదన్నా అప్పుడు ఆ అమ్మాయి గర్భవతి బ్లడ్ కావాలన్నారు అప్పుడు లాక్డౌన్లో ఫుల్ లాక్డౌను మొత్తం స్టేట్ అంతా బాగా అసలు రోడ్ల మీదకి ఎవరు వచ్చినా బ్లడ్ ఇచ్చేవాళ్ళు వచ్చినా రోడ్ల మీద పోలీసులు కొడుతున్నారు చెప్పినా నమ్మట్లా ఎందుకంటే ఆల్రెడీ అందరు చెప్పిన మాటే చెప్పిన మాటే సో ఇంకా చాలామందిని అడిగి అడిగి చివరికి కొన్ని బ్లడ్ బ్యాంకుల దగ్గరికి వెళ్ళాను వాళ్ళు కొంచెం హెల్ప్ చేశారు ఒక ఇద్దరు ముగ్గురు మా ఇంటి చుట్టుపక్కల మా బాబాయ్ వాళ్ళు వెళ్ళి హెల్ప్ చేశారు అప్పుడు అనిపించింది నేను బ్లడ్ ప్యాకెట్ తెచ్చుకున్నా బ్లడ్ ప్యాకెట్ తెచ్చుకొని బ్లడ్ ఎక్కిస్తున్నా ఎక్కిస్తుంటే మిగతా వాళ్ళు తలసీమియా పేషెంట్లు క్యాన్సర్ పేషెంట్లు తమ్ముడు మాకు బ్లడ్ బ్యాంక్ తెప్పివో మాకు మాకు నీకు ఎంత డబ్బు కావాలంటే అని అందరూ అడుగుతున్నారు ఏందా అందరికి ఇంత ఈ లాక్డౌన్లో ఇంత ఇబ్బందిగా ఉందని అప్పుడు నాకు అనిపించి దీనికోసం నేను స్టార్ట్ చేశాను అంటే అందరూ బ్లడ్ గురించి తపన పడుతుంటే అసలు ఏది నన్ను కదిలిపోయావు ఇంకా ఆ ఇన్సిడెంట్ మైండ్లో బాగా నాటుకుపోయింది అదే నిన్ను మోటివేట్ చేసింది అందరికి చెప్పాలి ఇదని చెప్పేసి అప్పుడు డిసైడ్ అయ్యావా అప్పుడు డిసైడ్ అయ్యా తర్వాత మా సార్ వాళ్ళకి ఫస్ట్ నాకు ఏ ఇబ్బంది వచ్చినా ఫస్ట్ నా ఫ్రెండ్స్కి మా నా కాలేజిస్ట్ మా సార్ వాళ్ళు వాళ్ళకి చెప్పాను వాళ్ళు అందరూ సరే చేస్తావు ఏ విధంగా చేస్తావు అన్నారు ఆలోచించావు 10 మందిని ఒక 7-8 మందిని అడిగా చాలామందిని అడిగా ఎట్లా చేయాలి బండి మీద వెళ్దాం కారులో వెళ్దాం బస్సులు వెళ్దామా అసలు ఎట్లా చేద్దామని చివరికి ఇంకా పాదయాత్ర స్టార్ట్ ఎందుకంటే అప్పుడు మొత్తం లాక్డౌన్ స్టార్ట్ అయింది సరే ఇట్లానే చేద్దామని లాక్డౌన్లో ఈ స్టార్ట్ చేశాను సో అంటే మీ ఫ్యామిలీ మెంబర్లు ఎవరికి ఇట్లా జరిగింది అంటే బ్లడ్ లేకుండా ఇది మా ఫ్యామిలీలో మా బాబాయ్ కూతురు బాబాయ్ అమ్మాయి ఏంటి దానికి ఆ సిచ్యువేషన్ ఏంటి బ్లడ్ దొరకకపోవడం అంటే అమ్మాయి వీక్గా ఉండేది ఫస్ట్ నుంచి అయితే గర్భవతి కదా వాళ్ళు రక్తం ఎక్కువ అయిపోయింది అన్నారు అమ్మ ముందలుగానే మీరు ఒక చెప్పే ఇన్ని ప్యాకెట్లను ఎక్కించుకోవాలమ్మ అని డాక్టర్లు చెప్పేవాళ్ళు 1-2 అంటే ఎవరొకరు ఇస్తాం కానీ వాళ్ళు 8 ప్యాకెట్లు చెప్పారు ఇంకా 8 అంటే 8 యూనిట్లు 8 మంది రావాలి ఏ పాజిటివ్ కావాలి అదే అప్పుడు బాగా కష్టమైంది ఇబ్బంది పడ్డాం ఒక యూనిట్ వచ్చి 2000 పెట్టి కొనాల్సి వచ్చింది ఇంకా కొంచెం మంది హెల్ప్ చేశారు అందరూ నేను ఒక బ్లడ్ ప్యాకెట్ తెచ్చుకొని మా ఇక్కడ ఎక్కేస్తుంటే మిగతా వాళ్ళు తలసీమియా పేషెంట్లకి ప్రతి 15 రోజులకి 20 రోజులకి ఒకసారి ఒక ప్యాకెట్ ఎక్కేయాలి మళ్ళీ క్యాన్సర్ పేషెంట్లు అట్లానే చాలామంది ఉంటారు అవసరమైన వాళ్ళు వాళ్ళందరూ ఎక్కడి నుంచి తెచ్చుకున్నావు తమ్ముడు మాకు ప్యాకెట్ అనేవాళ్ళు నేనే చాలా ఇబ్బందులు పడి తెచ్చుకున్నాను ఇంకా అందరికీ అందరు ఇబ్బందుల్లో ఉన్నారు అందరికి కావాలి ఇది ఎట్లా ఏంది అసలుకి దీని గురించి అని బాగా అసలుకి అప్పుడు బాగా
డిప్రెషన్కి వెళ్ళిపోయా, బాగా డిప్రెషన్ ఎమోషనల్ అయిపోయి నేను దీనికి ఏదో చెయ్యాలి మన ఉంది అని చెప్పేసి బయలుదేరు. ఎక్కడి నుంచి బయలుదేరు తమ్ముడు? నేను గుంటూరు నుంచి కన్యాకుమారి వెళ్ళాను. అక్కడ కన్యాకుమారిలో మన యూత్కి ఇన్స్పిరేషన్ వివేకానందుడు బొమ్మ దగ్గర నుంచి స్టార్ట్ చేశా. అక్కడ నుంచి కన్యాకుమారి డిస్ట్రిక్ట్ కవర్అప్ చేసి నాగర్కోయిల్ మీదుగా కేరళ వెళ్ళాను. కేరళలో నుంచి అంటే నాకు పర్మిషన్ ఇచ్చిన డిస్ట్రిక్ట్లే తిరిగాను. అంటే ముందుగా ఒక డిస్ట్రిక్ట్ వెళ్ళి ఎస్పీ దగ్గర కానీ కలెక్టర్ గారి దగ్గర అడగాలి, పర్మిషన్ ఇస్తేనే తిరగాలి. ఫస్ట్ ప్రతి డిస్ట్రిక్ట్కి వెళ్ళడం, కరెంటర్స్ చేయించుకోవడం, పర్మిషన్ తీసుకోవడం, ఆ లిమిట్లోనే తిరగాలి. అట్లానే తిరిగా, రూల్స్ ప్రకారమే తిరిగా నేను. ఏప్రిల్ 9 స్టార్ట్ చేశా. ఇది మే, ఇప్పుడు 3 నెలలు. ఇప్పటికి 73 రోజులు అవుతుంది.